దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, లూకా సువార్త 12:30 చూడండి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వారు వెతుకుదురు, కానీ ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని మీరు వెతకండి. దేవుడేమన్నారు చెప్పండి, ఈ లోకపు జనులు వాటన్నిటినీ వెతుకుతున్నారు. వారు బ్రతకటానికి ఈ లోకములో పుట్టినట్టుగా వారి జీవితం అంతా కూడా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎన్ని సంవత్సరాలకైనా విస్తారమైన ధనాన్ని పోగు చేసుకుంటున్నారు. ఈ లోకములో ఉన్న జనులు తమ ఇష్టానుసారముగా ఏం చేస్తున్నారు చెప్పండి, సంపాదన సంపాదించుకుంటున్నారు. మీరైతే నా రాజ్యం యొక్క నీతిని వెతకండి, వీటిలో సమస్తము మీకు అన్నీ ఉన్నాయి అని దేవుడు చెబుతున్నాడు. నా రాజ్యం యొక్క నీతిని మీరు కనుగొంటే మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు చేసిన మేళ్లకు మీరు ఆయన సన్నిధిలో ఏ రీతిగా మీరు ఆయనను ఆరాధించాలో ఆ జ్ఞానము కలిగి ఆ యొక్క నీతిని మీరు కనుగొంటే దేవుడు సమస్తము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అక్కడ దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము చూడండి, 5:26 నుంచి చదవండి. 5వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం టెకేలు అనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు నాకు తక్కువగా కనపడుతున్నావు. నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకు ఇవ్వబడెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో చూశాడు. నీవు ఆయన కనుదృష్టి ఎదుట ఎలా ఉన్నావు చెప్పండి, తక్కువగా ఉన్నావు. దేవుడు నీకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, అనేక ఆశీర్వాదాలు అడగకుండానే ఉద్యోగాన్ని ఇచ్చాడు. అలాగే ఆయన నిన్ను ప్రేమించి నీ మీద నున్న కీడు కొట్టేశాడు, నీ మీద నున్న ఆ శాపాన్ని కొట్టేశాడు. ఆ తర్వాత నా బిడ్డ ఎలా బతుకుతాడు, నా సన్నిధిలో ఎలా నడుచుకుంటాడు, నా కుమార్తె నా కుమారుడు అని చూసినప్పుడు ఆయన ఇచ్చిన అధికారము నీవు సమస్తము దుర్వినియోగపరుచుకున్నావు. కనుక ఆయన నిన్ను త్రాసులో చూస్తున్నాడు, నా బిడ్డకి ఇన్ని చేశా, ఏ రీతిగా నా యొక్క న్యాయమైన తీర్పులో ఏ రీతిగా దోషిగా నిలబడతాడా, అతను నిర్దోషిగా నిలబడతాడా అని పట్టుకున్నప్పుడు నీవు చాలా ఎలా ఉన్నావు చెప్పండి, తక్కువగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రము. ఇంకా నీవు లోపాలలోనే ఉన్నావు, ఇంకా నీవు పాపాలలోనే ఉన్నావు, ఇంకా దేవుని సన్నిధిని సత్యాన్ని గ్రహించని గుడ్డి వ్యక్తిగానే ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, సర్వము ఈ భూమి మీద నీ స్వాతంత్రాన్ని ఇచ్చాడు, నీ మనసుకు వచ్చిన ప్రతి పని చేసే స్వాతంత్రాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కీడును కొట్టేశాడు, మేలును కలగ చేశాడు. అలాగే ఈ భూమి మీద నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంతోషంగా ఉండమని జీవితాన్ని నీకు పంచిపెడితే కృతజ్ఞత లేని వ్యక్తిగా నీవు ఉన్నావు. అలాగే దేవుడు చూసినప్పుడు ఆయన త్రాసులో నీవు తేలిపోయి తక్కువగా కనపడుతున్నావు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నీకు కృతజ్ఞత లేదు, ఎందుకు నీ జీవితం దేవుని ఎదుట ధైర్యముగా ఉండవలసిన వ్యక్తివు ఈరోజు ఎందుకని తక్కువలో కనపడుతున్నావు అంటే దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, ఈ ప్రజల మార్గాన్ని ఎతుకుతున్నారట. ఈ లోక జనుల మార్గాన్ని వారు బాగుపడిన తరువాత, వారు బాగుపడిన తరువాత ఈ లోక జనుల మార్గాన్ని ఎతుకుతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఆ మార్గాలు మీరు వెతకకండి, దేవుని రాజ్యము నీతిని వెతకండి, సమస్తము ఆయన మీకు ఇవ్వటానికే
ఈ రోజు కీడును తొలగించాడు, పాపాన్ని తొలగించాడు, ఆ మీ మీద ఉన్న దురాత్మ శక్తులను తొలగించాడు. ఈ రోజు మీకు సహాయం చేయడానికి ఆయన సన్నిధిలో ధైర్యవంతులుగా ఉండడానికి నీకు సహాయము చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కానీ నీవు ఎలా ఉన్నావు చెప్పండి? ఆయన సన్నిధిలో తక్కువగా కనబడుతున్నావు. లోకములో ఉన్న హేయమైన క్రియలు, ప్రవర్తన నీలో అనేక విషయాలలో లాభాన్ని ఆశించి సత్యమును అనుసరించక నీవు కీడునే చేస్తున్నావు, కీడు తలంపులనే కలిగి ఉన్నావు. కనుక నా కుమార్తె, నా కుమారుడా, నీ హృదయాన్ని మార్చుకో అంటున్నాడు. చూడండి, యూదా పత్రిక 1:20 చూడండి. యూదా పత్రిక చెప్పండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొను, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొను, దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాసుకొని ఉండండి. ప్రియులారా, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొను, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుసు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకుని దేవుని ప్రేమలో దేవుని ప్రేమలో ఇప్పుడైనా నిలుసున్నట్లుగా మీరు కాసుకొని, ఇప్పుడైనా పరిశుద్ధాత్మలో ఆ సత్యము వంతమైన మీ జీవితం, దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత నడిపింపుకు ఒప్పుకొని, ఇప్పుడైనా జీవము కలిగిన దేవుని సన్నిధిలో మిమ్మలను మీరు నిలబడే శక్తిని ఇమ్మని మీరు అడిగితే, దేవుడు తప్పకుండా ఆయన వేసిన పునాదుల మీద నిన్ను కట్టడానికి అమూల్యమైన రాళ్ల వలె ఒక మందిరముగా నిన్ను చేసుకోవాలని ఈ లోకములో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకములో సత్యమును అనుసరించే వారిగా ఉండాలి. నా బిడ్డలు ఈ లోకములో ఎలా ఉండాలి చెప్పండి? సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. వారి క్రియలు ఈ లోకములో ప్రకాశమానముగా వెలుగుతూ ఉండాలి. క్రియలు అంటే ఏంటి చెప్పండి? మంచి ప్రవర్తన, మంచి ఆలోచన. అలాంటి వారు ఈ లోకములో తమ్ము తాము కట్టుకొని తమ జీవితంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దేవుని ప్రేమలో నిలిసి ఉన్నానా, పడిపోయి ఉన్నానా అని తన్ను తాను పరీక్షించుకుని నిలబడే వ్యక్తులుగా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తివంతమైన మాటలు ఈ కడవరి దినాలలో మనకు ప్రకటింపబడుతుంది ఈ మాటలు. కనుక దేవుని ఎదుట ఈరోజు మీరు నిలబడలేని స్థితిలో ఉన్నారు అంటే, నా బిడ్డలు, ఈరోజు నా యొక్క నీతి న్యాయమైన కాటాలో ఆయన త్రూసినప్పుడు ధైర్యము కలిగిన వారిగా ఉండాలని నీతిమంతులకు ఇచ్చిన స్థానాన్ని వారికి నేను ఇచ్చాను. కానీ ఈరోజు నా సన్నిధిలో ఎలా ఉన్నారు చెప్పండి? వారు ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది, వ్యాపారస్తులుగా మారిపోయారు. కనుక అట్టి వారిని దేవుడు ఎంతగానో ఖండిస్తున్నాడు, అట్టి వారి మీద ఆయన కోపగిస్తున్నాడు. నా ప్రజలు ఎంత చెప్పినా వింటలేదు. కనుక వారు ప్రార్థన చేస్తున్నారే కానీ వారి హృదయము లాభమును ఆశిస్తున్నారు. అట్టి వారి వల్ల నాకు సంతోషము కలగటలేదు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు, నీకు అనేక మేళ్ళు చేశాడు. ఆయన సన్నిధిలో తలగా ఉండవలసిన దాను, తలగా ఉండవలసిన కుమారుడు ఈరోజు ఏదో టైంలో వస్తున్నావు, వచ్చే వారానికి వస్తావు, లేదండి 2 వారాలు మానేస్తావు, ఎప్పుడు నెలకు వస్తావు. ఇదా నీకు చేసిన మేళ్ళు. ఈరోజు నీ శాపాన్ని, పాపాన్ని తొలగించి నీకు బిడ్డల్నిచ్చి, అలాగే నీ శాపము తొలగించి నీలో ఉన్న సమస్త మరణకరమైన వ్యాధులు తొలగిస్తే ఈరోజు దేవుడి సన్నిధిలో కృతజ్ఞత ఇదే అని దేవుడు నిన్ను నన్ను అడిగినప్పుడు
సమాధానం చెప్పవలసిన వారిగా మనం సిద్ధపడి ఉండాలి. కనుక దేవుడి సన్నిధిలో ఎళతనో వస్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు, మనం వెళుతున్నాం, ఇది కాకపోతే ఇంకొక మందిరానికి వెళ్ళొచ్చు. కానీ దేవుడు అడిగే ప్రశ్న నిన్ను ఇదే, తప్పకుండా ఆయన ఎదుట నీవు ఒకరోజు నిలబడాలి. అందుకే 2 కొరింథీలో ఆయన 5వ అధ్యాయం 10వ వాక్యంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత కావలెను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే నీవు దేహముతో జరిగించిన వాటి ఫలములను పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకరోజు నీవు నేను నిలబడాలి. ఈరోజు ఎన్ని మందిరాలు నువ్వు మారి వచ్చావు ఇక్కడికి నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీతో మరలా మాట్లాడుతున్నాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నీ దేహముతో జరిగించిన వాటి ఫలములను నా సన్నిధిలో ఒకరోజు నీవు అప్పగించాలి. కనుక వాటి విషయంలో నీవు నీవు దేహముతో చేసిన ప్రతి వాటి ఫలములను ఒకరోజు నీవు సిద్ధపరచుకుని వాటి క్రియలను అప్పగించే వ్యక్తిగా నీవు ఉండాలి అని దేవుడు అక్కడ మనలందరినీ అడుగుతున్నాడు. అంటే ఈరోజు మనం సజీవులుగా ఉండగానే నీవు చేసిన కీడు నీవు చేసిన కీడు తలంపులన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి అవకాశాన్ని దేవుడు మనకు కలగజేస్తున్నాడు. ఈ వారంలో మరి దేవుడు ఎంతగానో సంఘమును గురించి కన్నీరు గారుస్తున్నాడు. నా బిడ్డలు ఎందుకంటే ఆ గొప్పవారిగా చేశాను. ఆకాశమా చూడండి, ఆ దేవుని మాట చూడండి. యెషయా గ్రంథము మొదటి వచనములో 2వ వాక్యాన్ని చూడండి. యెహోవా ఇలాగు మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని కానీ వారు నా మీదనే తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాణిని తెలుసుకును, ఇశ్రాయేలీయులకు తెలివి లేదు. నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, సర్ప సంతానమా, చెరుపు చేసే పిల్లలారా, మీకు శ్రమ. మీకు శ్రమ అంటున్నాడు దేవుడు. అక్కడ చెరుపు చేసే పిల్లలుగా తయారయ్యారేంటి? మేలు చేసే పిల్లలుగా ఉండవలసిన వారు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియగుము, శాపములు పాపములు తొలగించి నా బిడ్డలకు దీవెనిచ్చానే వారు నా యొక్క క్రియలను వారు గుర్తించలేకపోతున్నారు. ఆకాశమా ఆలకించు, భూమి నీవు వారిని మోస్తున్నావు, వారి క్రియలను చూస్తున్నావా? భూమి చెవియొగ్గుము, ఎందుకంటే నా జనులు జ్ఞానము లేని వారిగా ప్రవర్తిస్తున్నారని భూమి ఆకాశాలతో దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆయన బాధ తరతరాల నుంచి అవి ఉన్నాయి, దేవుడు సృష్టించినవి కనుక అవి సజీవముగా ఉన్నాయి. కనుక మనుషులు భూమి మీద అనేక తరాలలో గతించిపోతున్నారు, అనేక తరాలను సృష్టిస్తున్నాడు, అనేక తరాలలో తన బిడ్డలుగా చేసుకోవాలని మన మీద ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఆయన ఆశలు నా బిడ్డలు తెలుసుకుంటారని, కీడు చేసేవారికి కాకుండా మేలు చేసేవారిగా ఉంటారు అని. చూడండి, వాటిని పెంచే పశువులను కాపర్లను ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆ కాపర్లు వారి ఆ పశువులను పెంచే కాపర్ల యొక్క ఆ మాటలు గుర్తిస్తున్నాయి. కాపర్లు ఎక్కడ విడిచిపెట్టారో మరలా తిరిగి అక్కడికే పశువులు వెళ్ళిపోతున్నాయి. కానీ నా బిడ్డలకు తెలివి లేదు. నేను చేసిన మేళ్లకు
వారు నా యొద్దకు తిరిగి రావలసిన వారు ఎప్పుడో వస్తున్నారు, ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. ఇది కాకపోతే ఇంకోస్తున్నది, ఇంకోది కాకపోతే ఇంకోస్తున్నది. అలాగే దురద శివులు కలిగి తమ స్వకీయ దురాశల కొరకు అనేకమైన బోధకులను వారు ఏర్పరుచుకుంటున్నారు. సత్యానికి వారు చెవినివ్వటల్లా. ఈరోజు ఎందుకండి మెడవంచని ప్రజలుగా ఉన్నారు నా బిడ్డలు, కనుక దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఈరోజు మెడవంచని బిడ్డలుగా అయిపోయారు. ఇగో దేవుడు న్యాయమైన త్రాసులో ఆయన మిమ్మలను చూసినప్పుడు నీవు తక్కువగా కనపడి ఉన్నావని ఆయన ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. మన సంఘములో తక్కువగా కనబడుతున్నారు. అనేక ఆశ్చర్య కార్యాలు పొంది కీడునే కోరుకున్నారు. కీడే వారి మీదకు ఉన్నది. దేవుడు మీ ఎడల చేసిన మేళ్లకు మన పాపాలు ఈ రోజునైనా ఎట్లాగైనా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ధైర్యం కలిగిన వారిగా నిలబడాలి అనే ఆసక్తి మీలో ఉంటే మరి ఆ ప్రార్థనలో ఏకీభవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సంఘములో మరి దేవుని యొక్క ఉజ్జీవం లేదు అంటే ఈరోజు మనలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేని సంఘంగా మారిపోయి ఉన్నాం. కనుకనే దేవుడు ఆనాడు ఇశ్రాయేలీల పక్షాన అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తే క్షణక్షణము కూడా హృదయ ఆలోచనలో తప్పిపోయి చెడ్డ వాటినే ప్రేమించారు. కనుక దేవుని ఉగ్రతకు గురి అయిపోయారు. కనుక అలాగూ కాకుండా దేవుని చిత్తములో మనము ఈరోజు ఆయన సన్నిధిలో ఎదురు నిలబడాలి. ఆయన కుమార్తెగా కుమారుడిగా తిరిగి మనము ఏదైతే కోల్పోయామో ఆ తిరిగి ఆ స్వాతంత్రాన్ని, ఆ ఆత్మీయ జీవితాన్ని, ఆ యొక్క అనుభవాన్ని మనలో దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ శాపము నుంచి, పాపము నుంచి, గర్వము నుంచి నీ జీవితాన్ని విడిపించి మరలా స్వాతంత్రుడిగా, స్వాతంత్రాలుగా చేయడానికి దేవుడు ఇది ఒక అవకాశాన్ని కలగచేశాడు. దేవునికి స్తోత్రము. అలాగే యోగా పత్రికలో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుస్తూ యేసుక్రీస్తు ప్రేమలో నిలుసునట్లుగా మిమ్ములను మీరు కాసుకొని ఉండండి. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రేమలో నిలబడే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు మిమ్మలను కోరుకుంటున్నాడు. ఆయన పక్షాన మరి నేనుగా మాట్లాడుతున్నాను, నిలుస్తున్నట్లుగా నీవు కాసుకొని ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థనకి ఏకీపించమని కోరుతున్నా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. గారికి, అమ్మగారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలు. ఒకరోజు మా ఆయనకి ఎవరో చెప్పారంట, స్వప్న అక్కడ చర్చి ఉందంట, ఒకసారి వెళ్ళి చూడరాదు అన్నాడు. ఒకసారి వెళ్ళి చూడు, అందరికీ శ్రోత పడుతుంది అంట, మన ఒకసారి వెళ్ళమంటే సరే అని మామూలుగా వచ్చాను. నాకు అసలు మెయిన్ గ్యాస్ నొప్పి, నేను ఏ పని చేయలేను. అసలుకి మామూలుగా అసలుకి ఎలా అంటే ఏమి తిన్నా వాంతింగే. ఎన్ని హాస్పిటల్ అంటే ఇజవాళ్ళు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ తిరిగాను, కానీ గ్యాస్ నొప్పి తగ్గేది. అసలు మెయిన్ కింద కూర్చోలేను, ఏ పని చేసినా టేబుల్ కావాలి, ఏం పని రాదు. సరిపో మా అత్తగా చాలా మంచిది. మాకు ఆల్రెడీ ఒక పని మసి ఆంటీ ఉండేది ఇజవాళ్ళు, 10 సంవత్సరాలు ఆంటీ చేసేది. అక్కడ నుంచి ఎడుకొచ్చాము. ఇక్కడ ఎవరు చేస్తారా, పల్లెటూరు కదా అనుకున్నాం. కానీ పాపం ఒక ఆంటీ వచ్చేది, మా ఆమె పనిచేసేది. ఆమె వచ్చి ఆమె ఇంటికాడ పని చేసుకొని మా ఇంటిగా పనిచేసేది, మళ్ళీ పనికి వెళ్ళేది. ఆశ్చర్యపోయేదాన్ని, దేవుడా ఆమె ఎంత గొప్పది, ఆమె పని చేసుకొని మళ్ళీ మా ఇంట్లో పనిచేసి మళ్ళీ ఆమె పనికి వెళ్తుంది, మళ్ళీ సాయంకాలం వచ్చి మాకు పని చేస్తుంది. కనీసం నేను ఇంట్లో ఉండి కూడా నా పని చేసుకోలేకపోతున్నానే అని బాధపడేదాన్ని. ఏదైనా టేబుల్ మీదే, కూరగాయలు కొయ్యాలన్నా టేబులే, ఏదైనా టేబుల్సే. చెప్పాడు కదా మా ఆయన ఒకసారి వద్దాము అనుకున్నాను. అనుకొని గేటు దాకొచ్చాను. మనసులో దేవుడా నీ చిత్తమో నాకది ఏమీ లేదనుకొని వచ్చేసాను. కానీ వచ్చాను లోపలికి, అందరేమో కింద కూర్చున్నారు. అమ్మ నేను వెళ్ళి చైర్లో కూర్చుంటే బాగోదు, అంతగా నొప్పిగా ఉంటే చివరిలో వెళ్ళి కూర్చుందామని వచ్చి కూర్చున్నాను. కానీ 2 గంటలు కూర్చున్నాను, ఎలా కూర్చున్నానో నాకు తెలియదు. అసలుకి కింద 10 నిమిషాల కంటే కూర్చోలేను. సరే పార్థన అయిపోయిందా, కూర్చున్నాను. కూర్చున్నాక అసలు నేను ఎలా లేచాను, ఎలా కూర్చున్నాను కూడా నాకు అసలు తెలియదు. అమ్మగారు అన్నారు ప్రార్థన చేసి,
అమ్మ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేయాలని అన్నారు. అమ్మగారేమో భోజనం చేయమన్నారు. నేనేమో భోజనం చేయను కదా, మళ్ళీ గ్యాస్ నొప్పి వస్తుంది అనుకున్నాను. అమ్మగారు మళ్ళీ వచ్చి పాదం చేపించుకున్నాను. అమ్మ భోజనం చేశాను మళ్ళీ చెప్పింది. సరే అని భోజనం చేశాను. ఇంటికి నేను ఏ చర్చికి వెళ్ళి వచ్చినా బైబిల్ ఆడపెట్టడం ముందు పండుకోవటమే. అలాంటిది అన్నం తిన్నాను, ఇంటికి వెళ్ళాను, అసలుకి పని ఇంట్లోకి వెళ్ళి ఇల్లు ఉడుతున్నాను. మా ఆయన మా పిల్లలు అలా చూస్తున్నారు. అసలు నేను చర్చికి వెళ్ళటం బైబిల్ అలా టేబుల్ మీదే, కనీసం పైన కూడా పెట్టేదాన్ని, టేబుల్ మీద బ్యాగ్ అలా పెట్టేదాన్ని, మంచం ఎక్కేదాన్ని. అలాగే ఇంటికి వెళ్ళి ఇల్లు ఉడుచుకున్నాను. బట్టలు ఉంటే పైకి వెళ్ళి డాబా మీదకి వెళ్ళి బట్టలు తెచ్చి బట్టలు మార్చేసుకున్నాను. పని చేస్తుంటే మా అత్తయ్య మా ఆయన అలా చూస్తున్నారు. ఏం నాకు వెళ్ళి ఇలా చూస్తున్నారంటే నువ్వు పని చేస్తుంటే చూస్తున్నావు అన్నారు. అప్పుడు నేను ఇలా చేయి పట్టుకుని నడుము చూసుకున్నాను. నాకు ఆశ్చర్యమైంది అసలుకి. దేవుడా, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, అసలు ఎన్ని టాబ్లెట్లు మింగాను, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాను, ఈ నొప్పి లేదు అసలు నాకు. అసలు ఎంత స్వస్థత ఇచ్చారంటే గ్యాస్ నొప్పి, నడుము. దేవుడు ఒక్క రోజులోనే, నేను వచ్చింది ఒక్క రోజు, ఆ వారంలోనే నాకు తగ్గిపోయింది. అలాగనే నేను అమ్మటే మా నాన్నకి ఫోన్ చేశా. నానా నాకు అసలు ఇన్ని టాబ్లెట్లు వాడినా గ్యాస్ దెబ్బలు తగ్గలేదు నానా, ఒకసారి నువ్వు రా నానా అంటే, అరే నేను ఖమ్మం నుంచి వారం వారం ఏమొచ్చా నానా అన్నాడు. ఒకసారి రా నానా, వచ్చి చూసి నువ్వు వెళ్ళిపో అన్నాను. అంటే సరే అమ్మని మా నాన్న వచ్చాడు. మా నాన్న రైల్వేలో చేస్తాడు. ఆ పట్టాలు ఇరిగినప్పుడు ఒక ముక్క వచ్చి మా నాన్న కాలుకి తలిగింది. అది ఎన్ని సర్జర్లు, 3 సర్జర్లు నేను చేయించాను హైదరాబాద్లో, అయినా సెట్ అవ్వలేదు. నానా హైదరాబాద్లో 3 సార్లు సర్జరీ చేయించాం కదా, ఒక్కసారి కూడా సెట్ అవ్వలేదు. సెట్ అవుతుంది కానీ సీమ్ కారుతుంది. సార్ వచ్చాడు, చూశారు, బాగుందమ్మా చచ్చి అది ఇది, కానీ నేను ఇంత దూరం నుంచి ఖమ్మం నుంచి వారం వారం ఏమొచ్చానన్న. నానా మళ్ళీ వచ్చాడు. ఆ వారం పాదం చేయించుకున్నారు అయ్యగారితో అమ్మగారితో వెళ్ళాడు. మళ్ళీ 2వ వారం మళ్ళీ ఫోన్ చేశా. నానా ఇది ఒక్క వారం రారా నానా అంటే సరే అమ్మా అని వచ్చాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయిందంట. మా నాన్న 3 సార్లు సర్జరీ చేయించుకున్నాడు హైదరాబాద్లో. ఇంటికి వచ్చిన వారం రోజులకి సీమ్ కారేది. అలాంటి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక సీమ్ కారటం తగ్గిపోయింది. అసలుకి ఆశ్చర్యపోయి మా నాన్నే అన్నాడు, అమ్మా ఏమనమ్మా, అసలు నాకు కూర్చున్నట్టే లేదు, వచ్చినట్టే లేదు, నేను వస్తానమ్మా మళ్ళీ వచ్చే వారం అన్నాడు. సీమ్ తగ్గిపోయింది. మా నాన్నకి కూడా దేవుడు చాలా గొప్ప చేశాడు. సైకిల్ మీద నుంచబడితే ఈ బోన్స్ 2 సార్లు ఇరిగిపోయింది. నాకు ఏం చేయాలో తెలియలేదు. డ్యూటీలో పనిచేస్తుంటే గబగబా ఎవరో పక్కన ఫోన్ చేసి మీ అబ్బాయికి చేయిరిగిందని, ఒక్క మాటే మీ అబ్బాయికి చేయిరిగింది, నువ్వు ఇంటికి రాని ఫోన్ పెట్టేసింది. నేను ఏడుతున్నాను. మళ్ళీ గబగబా మా సార్ వచ్చి నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఏం జరిగింది ఏంటమ్మా అలా చెప్పొచ్చా, ఫోన్ చేసి చెయ్యి ఇరిగిందని పెట్టేశారు ఫోను, ఆ పిల్ల బాధపడుతుందంటే సైకిల్ మీద నుంచి పడ్డాడండి, చెయ్యి ఇరిగిపోయింది అన్నాడు. సరేనే సారు గవగాను ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వచ్చాను. నా చేతిలో రూపాయి లేదు, చెయ్యేమో ఇట్లా పట్టుకొని ఏడుతున్నాడు. అప్పుడు ఆరైతుంది, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. దేవుడా నీ చిత్తమేమన్నా, నాకైతే అసలు ఎవరు తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నాకు చచ్చియే గుర్తొస్తుంది. గబగబా మందు ఆటో ఇనికి ఫోన్ చేశానండి, ఇలా చేరిగిందంట పిల్లడికి అంటే గబగ ఆటో వేసుకొని వచ్చాడు. ఇద్దరు ముందు చర్చి కాడికి వచ్చాం. అయ్యగారండి అమ్మగారు గబగ మమ్మల్ని చూసి బయటకు వచ్చి ఏడుతుంటే, అయ్యగారు అమ్మాయి నువ్వు ఏం బాధపడమాకు, మేము ఉన్నాము, నువ్వు ఇటుకు వచ్చావన్నారు. గబగబా అయ్యగారు వేరే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మటే వచ్చామన్నారు, వచ్చి జాయిన్ కామన్నారు. శనివారం నైట్ వెళ్ళిపోయాం. అమ్మగారు అయ్యగారు అర్జెంటుగా వెళ్ళి స్వప్నాను, భయపడమాకు, నువ్వు వేడమాకు అని అమ్మగారు నాకు ధైర్యం చెప్పి పంపించింది. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లో వెళ్తూనే ఉన్నాము. ఒక ఆయన మాకే ఎదురొచ్చాడు, వచ్చి మీరు నీ పేరు స్వప్ననేనా అని. అవునండి నా పేరు స్వప్ననే అన్న. రాండి అసలుకి పెద్ద కారులో వెళ్తూ వెళ్ళకని చెప్తాను, డబ్బులు తీసుకొని 2 లక్షలు 3 లక్షలు అలా కాకోకుండా తీసుకెళ్ళి నన్ను ఏం జరిగిందని కూడా అడగట్లేదు. మీ పిల్లడికి ఏం జరిగింది, ఎలా పడ్డాడని కూడా అడగట్లేదు. గబగబా జాయిన్ చేసుకున్నారు, బెడ్ ఇచ్చారు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు. నేను మా ఆయన బయటే నిలుస్తున్నాం మొత్తం దగ్గర. ఎవరన్నా పక్కన వాళ్ళకి చేరిగితే చూడటానికి ఎలా ఉన్నా వెళ్ళామో అలా చూస్తున్నాం బయట. వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే ఎక్స్రా తీపించుకుంటున్నారు, వంటల పరీక్ష, బెడ్ పరీక్ష. కరోనా టైం, ముందు కరోనా పరీక్ష చేస్తామమ్మ, ఒక సైన్ చేయి అన్నారు. ఇంకొక నర్స్ వచ్చి అవసరం లేదు, వీళ్ళతో సంతకాలు కూడా అవసరం లేదు అని గబగబ కరోనా చేశారు. కరోనా చేసిన గంట సేపుకి, అమ్మ మీ బాబుకి ఏమి లేదు, రేపు మార్నింగ్ ఆపరేషన్ చేస్తామన్నారు. నా చేతిలో రూపాయి లేదు, రేపు పొద్దున ఆపరేషన్ చేస్తారు, అసలు నాకేం తెలియట్లేదు అమ్మ అంటే, అసలు నువ్వేం భయపడొద్దు, మాకు పైన నుంచి మాకు డాక్టర్ చెప్పాడు అన్నారు. సరేనన్నాం. కానీ అన్నీ అసలుకి దేవుడి కృప వల్లే మాకు.
మాకు అసలుకి ఒక రూపాయి తీసుకోవటమే కానీ ఉట్టి స్కానింగ్కి వెళ్ళి వచ్చినందుకు వాళ్ళు బండి ఇస్తారు. బండి మీద తీసుకెళ్ళి స్కానింగ్ తీసి మళ్ళీ వచ్చినందుకు 200 ఇవ్వాలి. అలాంటిది కనీసం రూపాయి కూడా అడగలేము మమ్మల్ని. అమ్మగారు గంట గంటకి ఫోన్ చేస్తుంది, అమ్మ ఎలా ఉన్నారు ఏంటి, అమ్మ ఇలా చేస్తున్నారమ్మా ఆఫీస్న వాళ్ళు వాళ్ళేం మాట్లాడుకుని, నువ్వేం కంగారు పడ మాకు, నువ్వు మామూలుగా ఉండు, నువ్వు టెన్షన్ పడ మాకు అని అమ్మగారు ఫోన్ చేశారు. ఆ రిపోర్ట్ మేడంకి ఇచ్చా. మేడంకి ఇస్తే అంతా బాగానే ఉందమ్మా, రేపు 9 గంటలకి అలా ఆఫీషన్ చేస్తాము, కంగారేం పడొద్దు అన్నారు. సరే అన్నాం. 9 గంటలకి లోపలికి తిరిగి తీసుకెళ్ళారు. అయ్యగారు ఫోన్ చేశారు, స్వప్న ఏమన్నారు ఏంటి, అయ్యగారండి మరి లోపలికి తీసుకెళ్తున్నారండి, నాకు భయం వేస్తున్నాయి గారంటే, నువ్వేం భయపడమాకమ్మా, మేమున్నామా, మేము ప్రార్థన చేస్తున్నామన్నా రాత్రి నుంచి, నువ్వు కంగారు పడ అవసరం లేదు అన్నారు. సరే అన్నాము. అయ్యగారికి మళ్ళీ ఫోన్ చేశాను, అయ్యగారండి ఇట్లా వెళ్ళిపోమంటున్నారు అంటే, సరేనమ్మా జాగ్రత్తగా వచ్చేసేయండి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు, 3 నెలలు అయినాక వస్తే ఆ రాడ్లు పీకేస్తామమ్మా, మళ్ళీ ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తా చేస్తానే ఆ రాడ్డు ఇట్లా మావాడు ఊపుతానని వచ్చేసింది. ఒక రాడ్డు పక్కలోకి వచ్చింది, ఒక రాడ్డు వలాన ఏదో మామూలుగా చేయి నొప్పి అన్నాడు చేదీస్తే ఒక రాడ్డు వచ్చింది. ఒక రాజు వాడు స్నానం చేస్తుంటే వచ్చేసింది. 4 రాడ్లు మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, వాడు మా చేతిలోనే వచ్చేసింది. అమ్మా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం, వేరే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇట్లా వచ్చేసినాయి డాక్టర్ అట్లా అంటే, మీ పిల్లడు పిల్ల గొప్ప అండి, అసలు ఇలా రాడ్లు రావు, బయటికి ఆపించేస్తానే వస్తాయి, కానీ మీకు అంతది దేవుడి చిత్తం అనుకుంటాని ఒక ట్యూబ్ ఇచ్చాడు, ఒక మందు ఇలా రాస్తే చాలమ్మా పై పైన ఏం అవసరం లేదని 1-2 సార్లు చెయ్యి అలా ఇలా అన్నాడు. అమ్మగారికి అయ్యగారికి నేను ఏమి ఇచ్చాను తీసుకుని ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించను గాక.